శ్రీ గురుభ్యో నమః. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మహాసముద్రము లాంటి తెలుగు సాహిత్యంలో అందముగా ఒదిగిపోయే సౌందర్య కళ ఏకపాత్రాభినయం. ముఖ కవళికలతో, శరీర భాషతో, ఉచ్చారణ పటిమతో అభినయించే గొప్ప సాహిత్య ప్రక్రియ ఏకపాత్రాభినయం. ఒక నటుడు ఒక పాత్రను ఒంటరిగా రంగస్థలంపై అభినయించేదే ఏకపాత్రాభినయం. అది పద్య రూపంలో అయినా చేయొచ్చు, లేదా గద్య రూపంలో అయినా చేయొచ్చు, లేదా రెంటినీ కలిపి ఏకపాత్ర చేయొచ్చు. శరీర భాష, వాక్పటిమ ఒకదానికి ఒకటి పోటీ పడుతూ అనేక రకములైనటువంటి హావభావములతో ఆ పాత్రకు తగ్గట్టు అభినయించి మెప్పించేదే ఈ ఏకపాత్ర. ఇది తెలుగులో చాలా గొప్ప ప్రక్రియ. నవరసాల్లో శృంగారం, భీభత్సం, భయానకం, కరుణరసం, హాస్యం, వీరరసం, ఇలా నవరసాల్లో ఏ రసాన్నైనా ఎంచుకోవచ్చు. ఈ రసాల్లో ఏ పాత్రనైనా మనం తీసుకొని రంగస్థలం మీద ఏకపాత్ర రూపంలో చేయవచ్చు. ఈనాడు తెలుగు చలనచిత్రసీమలో మహానటులని చెప్పబడే వాళ్ళ పూర్వ నేపథ్యం అంతా కూడా రంగస్థలమే. రంగస్థలం మీద ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, రాజనాల, ఎస్వి రంగారావు, ముక్కామల, మిక్కిలినేని వీళ్ళంతా కూడా రంగస్థలం మీద ఎన్నో ఏకపాత్రలు చేసి జనాల్ని మెప్పించారు. ముఖ్యంగా మనం ఇప్పుడు వీరరస ప్రధానమైనటువంటి బాలచంద్రుడు అనే ఒక ఏకపాత్రను సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాము. ఇది పల్నాడు చరిత్రకు సంబంధించింది. అంటే ఈ ఏకపాత్రల్ని మనం చరిత్ర ద్వారా ప్రసిద్ధి చెందినవి కానీ, సాంఘికంగా కానీ, రాజకీయంగా కానీ, జానపదంగా కానీ ఏదైనా చేయొచ్చు అన్నమాట. మరి పల్నాడు చరిత్ర అందరికీ తెలిసిందే, చాలా ప్రసిద్ధి చెందింది. ఒక పక్క నాగమ్మ, మరొక పక్క బ్రహ్మనాయుడు యుద్ధరంగంలో పోటీ పడుతూ ఉంటారు. ఆ సమయంలో బాలచంద్రుడు ఇంటికి వెళ్ళి మాంచాల పొందుకోరతాడు. భార్య అయిన మాంచాల బాలచంద్రుణ్ణి మందలించి, వీర తిలకము దిద్ది మీ పెద్దవారంతా రణరంగంలో ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, యుద్ధం చేయని చెప్తుంది. వెంటనే పౌరుషంతో అక్కడికి వెళతాడు. వీరరస ప్రధానమైనటువంటి ఈ మాటల్ని ఎలా మాట్లాడతా చూడండి. అంటే మనం డైలాగ్స్ అంటాం కదా, ఆ డైలాగ్స్ని సోదాహరణ పూర్వకంగా ఇప్పుడు కొంతవరకు తెలుసుకుందాము. అది కార్యంపూడి రణరంగము. బాలచంద్రుడు ఆ యుద్ధభూమిలోకి ప్రవేశిస్తూ మాట్లాడుతున్న మాటలు అన్నమాట. ఆహా, ఉభయ సేనా సమూహములతో కార్యంపూడి రణరంగమెంత నేత్రానందకరమై విరాజిల్లుతున్నది. ప్రళయకాల మహోద్ధృత జలధితరంగము ఈ సమస్త వసుంధరాస్థలిని ఒక్క పెట్టున ఉంచివేయినట్లు వడలు ఉప్పొంగ అరిభయంకర కరవాలములు ధరించి రణరంగమున కవోష్ణ రుదిరధారా తరంగాలలో జలకమాడుచు మద మత్తేభ కుంభములు జీల్చు సింహ కిశోరములు బట్టి శత్రు శరలు బట్టి పల్లార్చుచు దుర్నిరీక్షణమై కోటి సూర్యప్రభా శోభా సముజ్వలమై మా ఈ వీరులు ప్రకాశించుచున్నారు. ఈ సమరమును వీక్షించిన కొడది నా శరీరము ఉప్పొంగుచున్నది. ఏమీ మహానందము, ఏమీ మహోత్సాహము, ఏమీ మహోద్రేకము బలి, ఇంతటి పారవస్యము ఎంతటి భాగ్యశాలికి లభించునో గదా. నాడు దేవకి అష్టమ గర్భమున జన్మించిన శ్రీకృష్ణుడు యశోద ఇంత పెరిగి అపూర్వ రాజ్యతంత్ర ప్రజ్ఞాధురంధరుడై మహాభారత సంగ్రామమునే నడిపించెను. నేడు ఈ బాలచంద్రుడు చంద్రకేశవుని కృపావీక్షణ లబ్ధిచే పూజ్యురాలైన ఐతాంబ గర్భమున జన్మించి గొల్లపల్లిలో చంద్రమ్మ ఇంట పెరిగి ఈ అపూర్వ పలనాటి సంగ్రామునకు నాయకుడయ్యను. హౌరా, ఇంతటి మహోన్నత సువర్ణ ఘట్టమును దేశక్షయమని చెప్పుట ఎంతటి హాస్యాస్పదము. రాముడే లేకున్నచో రావణ కుంభకర్ణాది రాక్షస సంహారం ఎట్టు జరిగేది. ఈ బాలచంద్రుడే రాకున్నా శైవ మతోన్మాదిని అయిన ఈ నాయకురాలిని పరిమార్చువారెవరు? ఈ సత్యమును విస్మరించి నా తండ్రి ఆ నాగమ్మతో పలుమార్లు సంధికి ప్రయత్నించి విఫల మనోరథుడయ్యను. కాచుకొమ్ము, సురారులు అడ్డగించినను పచ్చని పలనాటి సీమలో చిచ్చుపెట్టిన నీ శిరమును ఖండించి ఆ రక్తధారలతో పేనిందేవి అలరాజుల ఆత్మశాంతికి అభిషేకింతును. వసి నయవంచకి నాగమ్మ, నీ వంచనలకు అంతిమకాలము దాపరించినది. నేటి సూర్యాస్తమయమే నీ జీవితాస్తమయం. రేపటి పునఃప్రభాతమే పలనాటి ప్రజలకు నవ నవోన్మేష నిర్మల శాంతిమయ జీవన సుప్రభాతము.
సతిపొందుగోరి వచ్చిన పతిలో సమరోత్సాహము రగిల్చి పలనాటి వీరుల పచ్చినెత్తురు నాగులేరై ప్రవహించినను వెనుకంజ వేయరాదని ప్రబోధించి తన పాతివ్రత్యమే నాకు రక్షాకవచముగా దేవతల ప్రార్థించి అసమాన వీర విక్రమ తేజో విరాజిత అయి భారత మహిళా లోకానికే మణికిరీటమై విభాషించడి నా అర్ధాంగి మాంచాల వంటి వీర వనితలు వీర మాతలు వీర పత్రులు జన్మించిన ఈ గడ్డపై నీ వంటి విషకీటకము జీవించరాదు. నీ మృత్యు ఆసన్నమైనది. నా నిశిత కరవాలమని నిన్ను ఖండ ఖండములుగా నరికి ఈ పొలనాటికి పట్టిన పీడ తొలగించదా. జై చెన్నకేశవ. ఇలా ఉంటుందన్నమాట. ఇది వీరరస ప్రధానమైనటువంటి పాత్ర డైలాగులు. కాబట్టి ఈ తెలుగులో మనము ఏ రసం ఎంచుకున్నా ఆ రసానికి తగ్గట్టు చేయాలన్నమాట. ఇలాంటి మరికొన్ని ఏకపాత్రాలతో మళ్ళీ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.